ఆంధ్రాల వరదల పరిస్థితి అట్లుంటే ఇటు తెలంగాణలో కూడా తక్కువేం లేదు. అలా వాగులు వంకలైతే బీభత్సంగా వాడుతున్నాయి, చెరువులు కుంటలన్నీ మత్తలు దుంకుతున్నాయి, ఆడాడ రోడ్లు రైలు కట్టలు కూడా తెగిపోయినాయి వరదల దెబ్బకు, ఇండ్లకి ఇండ్లే కొట్టుకుపోయినాయి. ఇక చూడరాదురు ఎట్లున్నదో ఆడ పరిస్థితి. అంతా ఆగమాగం జగన్నాథమే ఉంది తెలంగాణలో కూడా. 7-8 జిల్లాలను గట్టిగానే అరుచుకుండు వానదేవుడు. 16 మంది పానాలు పోయినాయి, 1 లక్ష ఎకరాల పంట నష్టమైపోయింది, 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందట. ఖమ్మం మైబా జిల్లాలనైతే ముంచి ముదయ్యేసింది వాన. ఇక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం కాడ పాలేరు రిజర్వాయర్కి వెళ్ళి ఒక్కపారే వరద దుంకుడుతోని ఈ ఇల్లు ఎట్లా కొట్టుకుపోయిందో. ఆ ఇంట్లోండే 3 బంగ్లా మీదకి ఎక్కి పానాలు కాపాడుకుందామని చూసిరు కానీ ఇల్లు గిల్లే కొట్టుకుపోయింది. రెస్క్యూ టీం వాళ్ళు డ్రోన్లతోని సేఫ్టీ జాకెట్లు ఇచ్చిర్రు అప్పటికే, కానీ వరదలు కొట్టుకుపోయారు 3. అలాగే ఈ ఒక్క పిల్లగాన్ని హాటియా తండా బ్రిడ్జి కాడ తాడేసి గుంజి కాపాడిరు. ఈ అట్టనే మున్నీరు వాగులో చిక్కిన ఈ 9 మందిని కాపాడిరు రెస్క్యూ టీం వాళ్ళు. మైబా జిల్లాలో కూడా దంచి కొట్టినాయి. మరిపెడకెళ్ళి మైబాద్ పోయే తొవ్వల కిలోమీటర్ అంత రోడ్డు కొట్టుకపోయి రాకపోకలే బంద్ అయిపోయినాయి. అటు సూర్యాపేట రామాపురం క్రాస్ రోడ్డు కాడ తెలంగాణ ఏపీ నడుమున్న పాలేరు వాగు రువ్వడికి బ్రిడ్జి తెగిపోయింది. హైదరాబాద్ విజయవాడ హైవే మీద రాకపోకలు బంద్ అయినాయి. దాంతో మిరియాలగూడెం మీదకెళ్ళి ట్రాఫిక్ మలుపుకుంటున్నారు వచ్చిపోయే వాళ్ళంతా. అటు ఖమ్మంలో పాలేరు రిజర్వాయర్ కాలువకు గండివడ్డ కాడికి పోయి కొట్టుకపోయిన రోడ్లను తెగిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను చూసిరు సీఎం రేవంత్ సారు మంత్రులంతా. ప్రత్యేకంగా వరద నష్టాలను అంచనా కడుతందుకు అక్కడి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను చూసి విలేకరుల మీటింగ్ పెట్టి నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున, ఇండ్లు వాకిళ్లు ఆగమైన వాళ్లకు 10,000 సాయం, కాలం చేసిన వాళ్లకు 5,50,000 చొప్పున సాయం ప్రకటించి కేంద్ర సర్కారు వాళ్ళు వెంటనే ఇది జాతీయ విపత్తుగా ప్రకటన చేసి మోడీ సారు వరద ప్రాంతాల టూరేయాలని కోరిండు. మైబాద్ కేసముద్రం ఇంటికానే కాడ రైలు కట్ట కిందంతా ఏం లేకుండా కొట్టుకపోయాయి కదా, ఇక దాన్ని రిపేర్ చేసే పనులే పడ్డారు రైల్వే వాళ్ళు. ఈ తొవ్వంట పోయే 100 రైళ్లని రద్దు చేసిర్రు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలను కూడా గట్టిగానే అరుచుకుంటుంది వాన. ఇగో కామారెడ్డి బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎట్ట చేరినే చూడు వరద నీళ్లు. ఇటు జగిత్యాల జిల్లాలో మొన్న రాత్రి సంధి కురుస్తున్న వానలకు వాగులు వంకలని పొంగి వరులుతున్నాయి. బ్రిడ్జిల కాడ వాగులైతే దాట రాకుండానే ఉంది, ఎందుకన్నా మంచిదని పోలీస్ కావాలి పెట్టిరు బ్రిడ్జిల కాడ. అటు నిర్మల్ జిల్లాలో ఖాడెం ప్రాజెక్టులకు వెళ్ళి వచ్చినాయి వచ్చినట్టే 2.5 లక్షల క్యూసెక్ల మీదనే ఎడుతున్నారట నీళ్ళను. ఇక చూడు ఎంత రువ్వడితో దుంకుతున్నాయో. సోమవారం నాడు జరంత గిరివిచ్చినట్టు అయింది వానలకు, కానీ ఇది జస్ట్ ట్రైలరే, అసలు సినిమా ముంగటుంది అంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. చూడాలి మరి వాళ్ళు చెప్పినట్టే అవుతుందా కాదా అన్న సంగతి.